అన్నమాట. మనం ఆ మెడిసిన్ తయారు చేయడం కంటే కూడా ఆ మెడిసిన్ పాడవకుండా దాన్ని ఎలా స్టోర్ చేయాలి, దాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అనేది చాలా క్రూషియల్. సో యాక్చువల్లీ ప్యాకింగ్ ఇస్ ద సైన్స్, ఆర్ట్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఎన్క్లోజింగ్ ఆర్ ప్రొటెక్టింగ్ ప్రోడక్ట్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్, సేల్ అండ్ యూస్. సో మనం ఏదన్నా సరే ప్యాక్ చేయడం అనేది ఒక ఆర్ట్, అది టెక్నాలజీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక ప్రోడక్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, స్టోరేజ్ ఎలా చేయాలి, దాని తర్వాత దాన్ని సేల్ ఎలా చేయాలి, సో ఇవన్నీ ప్యాకింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ప్యాకింగ్ ఆల్సో రెఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్. సో ప్యాకింగ్ అనేది డిజైన్ చేయాలి, ఎలా ప్యాక్ చేయాలి అని, దాని మీద లేబ్లింగ్ ఎలా వేయాలి, ఏమేం ప్రోడక్ట్స్ రాయాలి, సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా రాయాలి అని, ఎవాల్యుయేషన్, సో ప్యాకింగ్ కరెక్ట్గా జరిగిందా లేదా, అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యాకేజెస్, ప్యాకేజెస్ని అదే మనకి వెయిట్తో ప్యాకేజ్ చేసుకోవాలో వాటిని ప్రొడ్యూస్ చేసుకోవాలి విత్ లేబ్లింగ్తో పాటు. ఫార్మస్యూటికల్ ప్యాకింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఎకనామికల్ మీన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ప్రెజెంటేషన్. మన ప్రోడక్ట్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాం, ఏ టైప్లో ప్రెజెంట్ చేస్తున్నాం. సో అండ్ ప్రొటెక్షన్, ఐడెంటిఫికేషన్, ఇప్పుడు మనం తీసుకునే డ్రగ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, ఆ ప్యాకేజింగ్లో ఉండే ప్రోడక్ట్స్ ఏంటి, అవి ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇలా ఎంటైర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. కన్వీనియన్స్, ఆ ప్యాకేజింగ్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలగాలన్నమాట. అంటే దాన్ని కన్వీనియన్స్గా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కన్వీనియన్స్ మెథడ్ ఉండాలి. కంప్లైంట్స్, ఇంటిగ్రిటీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ అనేది పాడవకుండా చూసుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఏ ప్రోడక్ట్ అయినా ప్యాక్ చేసినప్పుడు దాని అట్మాస్ఫియర్కి, ఎయిర్కి, సో అట్మాస్ఫియర్కి, ఎయిర్కి, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇది ప్యాకింగ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఫంక్షన్స్ ఆఫ్ ప్యాకింగ్, ఫస్ట్ ప్యాకింగ్ ఐడెంటిఫికేషన్. ఏ ప్యాకింగ్ అయినా సరే ఏదన్నా ప్రోడక్ట్ ఇది దేనికి, దీంట్లో ఏముంది, ఇది ఎలా స్టోర్ చేయాలి అని ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో ప్యాకింగ్ గ్రేట్లీ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో యూజువల్గా ఏ ప్రోడక్ట్ అయినా, అది ట్యాబ్లెట్స్ అయినా, సిరప్స్ అయినా, దాని మీద లేబ్లింగ్స్ ద్వారా మనం ఆ ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ప్రాపర్ సీలింగ్, సో ప్రోడక్ట్ స్పాయిల్ అవ్వకుండా, బ్రేక్ అవ్వకుండా, లీకేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫెసిలిటేటింగ్ ద యూజ్ ఆఫ్ ప్రోడక్ట్. ఇప్పుడు ట్యాబ్లెట్స్ అయితే స్ట్రిప్లోని ఒక్కొక్క ట్యాబ్లెట్ తీసుకొని వేసుకుంటాం, సిరప్ అయితే బాటిల్ క్యాప్లో పోసుకొని తాగుతాం. అంటే మనం ప్రోడక్ట్ని ఎలా వాడుకోవాలని కూడా ప్యాకింగ్ మధ్యే డిపెండ్ అవుతుంది, అలాగే హ్యాండ్లింగ్ కూడా. సో ఇప్పుడు గ్లాస్ బాటిల్స్ అయితే కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, అదే స్ట్రిప్స్ అయితే కొంచెం మనం ఎక్కడ పెట్టినా, కింద పడిపోయినా కానీ ఏం ఇష్యూ ఉండదు. ప్రోడక్ట్ ప్రమోషన్, మన ప్రోడక్ట్ ప్రమోషన్ అనేది కూడా మెయిన్గా ప్యాకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు పీడియాట్రిక్ ప్రోడక్ట్స్, చిన్నపిల్లల ప్రోడక్ట్స్ మీద కలర్ఫుల్గా కార్టూన్స్ వేసి ఉంటారు. సో కలర్ఫుల్ కార్టూన్స్ వల్ల ఏంటంటే ప్రోడక్ట్ ప్రమోషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రీవియస్గా పిల్లలు వేసుకునే కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ, వైటమిన్ ట్యాబ్లెట్స్ మీద ఆ బాటిల్ ప్యాకింగే ఒక బొమ్మలాగా ఉండేది. సో ఆ బొమ్మ లాంటి దాన్ని చూస్తే అట్రాక్ట్ అవుతారు పిల్లలు. సో అది ఒక ప్రమోషనల్ అడ్వర్టైజింగ్ అన్నమాట. సో టైప్స్ ఆఫ్ ప్యాకింగ్, సో మేజర్గా 3 types ఆఫ్ ప్యాకింగ్ ఉంది. ప్రైమరీ ప్యాకింగ్, సెకండరీ ప్యాకింగ్, టెరిషరీ ప్యాకింగ్. ఫస్ట్ ప్రైమరీ ప్యాకింగ్, మనం దేంట్లో అయితే డైరెక్ట్గా మెడిసిన్ని కానీ డ్రగ్ని కానీ పెడతామో దాన్ని ప్రైమరీ ప్యాకింగ్ అంటాం. సో దట్ వాస్ ద ఫస్ట్ ఎన్వలప్ ద ప్రోడక్ట్ అండ్ హోల్డ్ ఇట్. దిస్ ఈస్ యూజువల్లీ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ యూస్. ఫర్ ఎగ్జాంపుల్ aerosol spray cans, blister packs, bottles, ఇవన్నీ కూడా ప్రైమరీ ప్యాకింగ్. తర్వాత సెకండరీ ప్యాకింగ్. iso ప్రైమరీ ప్యాకింగ్కి బయట ఉండేది సెకండరీ ప్యాకింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ బాక్సెస్, కార్టూన్స్, యూజువల్గా కొన్ని ట్యాబ్లెట్స్ చిన్న చిన్న బాక్సెస్లో ఉంటాయి అన్నమాట. ఒక 4 tablets ఒక స్ట్రిప్లో ప్యాక్ చేసి ఆ స్ట్రిప్ని ఒక బాక్స్లో పెడతారు. సో దాన్ని మనం సెకండరీ ప్యాకింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఈ కనిపించే స్ట్రిప్ ఏమో ప్రైమరీ ప్యాకింగ్, సో ఈ బాక్స్ ఏమో సెకండరీ ప్యాకింగ్. నెక్స్ట్ టెరిషరీ ప్యాకింగ్, సో ఇది వచ్చి బల్క్ హ్యాండ్లింగ్ అండ్ షిప్పింగ్ కోసం అన్నమాట. మనం ప్రోడక్ట్ని చాలా, ఇప్పుడు ప్రీవియస్గా మనం చూసిన స్ట్రిప్ ప్రైమరీ ప్యాకింగ్, స్ట్రిప్ బయట ఉండే బాక్స్ సెకండరీ ప్యాకింగ్. సో ఈ ఎంటైర్ స్మాల్ బాక్సెస్ అన్నిటినీ ఒక కార్డ్బోర్డ్లో ప్యాక్ చేస్తే అది టెరిషరీ ప్యాకింగ్. అది
కొంచెం బల్క్ ప్రోడక్ట్స్ ని హ్యాండిల్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి, షిప్ చేయడానికి మనకి టెరిషరీ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్యారల్, కంటైనర్స్, ఎడ్జ్ ప్రొటెక్టర్స్ ఇవన్నీ. సో ప్యాకింగ్ టెస్టింగ్, ప్యాకేజింగ్ కరెక్ట్ గా అయ్యిందా లేదా అని చెప్పి ఎలా టెస్ట్ చేస్తారంటే, డ్రాప్ టెస్ట్ అంటే ఒక ప్రోడక్ట్ ని ఆ ఎంటైర్ బాక్స్ ని కిందేసి సో ప్యాకేజ్ ఏమైనా స్పిల్ అయిందా లేదా చూస్తారు, లేదా వైబ్రేషన్ టెస్ట్ వాటిని కదిలిచ్చి చూస్తారు, షాక్ టెస్ట్ సడన్ గా తోసేస్తారు, ఇంక్లైన్డ్ ఇంపాక్ట్ టెస్ట్ ఒక ఇంక్లినేషన్ నుంచి అలా తోస్తే అది దానివల్ల ఏమన్నా బ్రేకేజ్ అవుతుందా అనేది చూస్తారు, రివాల్వింగ్ డ్రమ్ టెస్ట్ సో రివాల్వింగ్ డ్రమ్ లో వేసి తిప్పినప్పుడు ప్యాకేజింగ్ ఏమన్నా స్పిల్ అయిందా అని చూస్తారు. ఇది ప్యాకేజ్ టెస్టింగ్. సో ఇది వచ్చి ఎవాల్యుయేషన్ అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్ యూస్డ్ ఫర్ ఫార్మస్యూటికల్ ప్యాకింగ్. ఏ మెటీరియల్స్ ఫార్మస్యూటికల్ ప్యాకింగ్ లో వాడతారు అంటే గ్లాస్, ప్లాస్టిక్, రబ్బర్, పేపర్, కార్డ్బోర్డ్స్, మెటల్స్ ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్స్ గా వాడతారు. సో ద చాయిస్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్ విల్ డిపెండ్ ఆన్ అసలు ఏ మెటీరియల్ ప్యాకింగ్ కి వాడాలి అంటే, సో దేనికైతే ప్రొటెక్షన్ ని బేస్ చేసుకొని, కొన్నిటికి అంత ప్రొటెక్షన్ అవసరం లేదు, కొన్నిటికి కొంచెం లైట్ గా ప్రొటెక్షన్ కావాలి, ఆ డోసేజ్ ఫామ్ తో కంపాటబుల్ అవ్వాలి. అన్ని గ్లాస్ తో ప్యాక్ చేయలేం, అన్నిటినీ పేపర్ తో ప్యాక్ చేయలేం ఆ డోసేజ్ ఫామ్ ని బట్టి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్స్, ఎలిక్సర్స్, సిరప్స్ ఇవన్నీ గ్లాస్ బాటిల్స్ లోనే పెడతాం. సో కొన్ని ఉంటాయి ప్లాస్టిక్ లోనే ప్యాక్ చేస్తాం. సో ఈ టాబ్లెట్స్ అవన్నీ మెటల్ స్ట్రిప్స్ లో ప్యాక్ చేస్తాం. సో ఇలా డోసేజ్ ఫామ్ ని బట్టి. ఇంకా ఏరోజాల్స్ వచ్చి ఏరోజాల్ క్యాన్స్ లో ప్యాక్ చేస్తారు. సో మనకి నెబులైజర్ లో వాడేవి మీటర్ డోస్ ఇన్హేలర్స్ ఇవన్నీ కూడా మనకి ఏరోజాల్ క్యాన్స్. సో కస్టమర్ కన్వీనియన్స్, సైజ్, వెయిట్ ఆఫ్ డోసేజ్ ఫామ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్స్ ఆంప్యూల్స్ ఉంటాయి, ఆ ఆంప్యూల్స్ అన్నిటినీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే అది కింద పడినప్పుడు ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఫిల్లింగ్ మెథడ్ ని బట్టి, స్టెరిలైజేషన్ మెథడ్ టు బి ఎంప్లాయిడ్ అండ్ కాస్ట్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఏ మెటీరియల్ వాడాలి అని డిసైడ్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్లాస్. సో గ్లాస్ చాలా వైడ్ గా యూజ్ చేసే డ్రగ్ ప్యాకింగ్ మెటీరియల్. అడ్వాంటేజెస్ ఏంటంటే గ్లాస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్, మనకి లోపల ఏ డ్రగ్ ఉంది అని చెప్పి ఈజీగా కనిపెట్టచ్చు గ్లాస్ లో. దే హ్యావ్ గుడ్ ప్రొటెక్షన్ పవర్, వీటిని ఈజీగా లేబుల్ చేయొచ్చు. గ్లాస్ ఈజ్ అన్ ఎకనామికల్, ఇవి వెరైటీ ఆఫ్ సైజెస్ అండ్ షేప్స్ లో దొరుకుతాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే గ్లాస్ చాలా ఫ్రెజైల్, ఈజీగా బ్రోక్ అయిపోతుంది. సో రిలీజెస్ ఆల్కలై టు ఆక్వస్ సొల్యూషన్స్, ఆల్కలైస్ ని రిలీజ్ చేస్తుంది ఆక్వస్ సొల్యూషన్స్ కి అయితే, అంటే సిరప్స్, ఎలిక్సర్స్ మనకి సారీ వీటన్నిటికీ ఏంటంటే గ్లాస్ లో ఎక్కువ కాలం ప్యాక్ చేసినప్పుడు ఆల్కలీ సొల్యూషన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో కంపోజిషన్ ఆఫ్ గ్లాస్, గ్లాస్ లో ఏమేమి ఉంటాయి అంటే సాండ్, సిలికాన్ డయాక్సైడ్, సోడా యాష్, సోడియం కార్బోనేట్, లైమ్ స్టోన్, కాల్షియం కార్బోనేట్, సోడియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, సిలికాన్ డయాక్సైడ్, క్యూలెట్ బ్రోకెన్ గ్లాస్, అల్యూమినియం, బోరాన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, బేరియం ఇవన్నీ గ్లాస్ లో ఉంటాయి. సో ఆంబర్, ఆంబర్ అంటే కొన్ని గ్లాస్ చూసినప్పుడు లైట్ ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది, లేదా డీప్ రెడ్డిష్ కలర్, యూజువల్ గా సిరప్స్ కి వాడేది ఆంబరే. సో కార్బన్ అండ్ సల్ఫర్, ఐరన్ అండ్ మెగ్నీషియం డయాక్సైడ్ ఉంటుంది గ్లాస్ లో. ఎల్లో, సో ఎల్లోగా ఉంటే గ్లాస్ వాటిలో క్యాడ్మియం ఇంకా సల్ఫర్ ఉందని అర్థం. బ్లూ, బ్లూగా ఉందంటే డ్యూ టు కోబాల్ట్ ఆక్సైడ్, అకేషనల్ గా కాపర్ లేదా క్యూప్రిక్ ఆక్సైడ్. గ్రీన్ గా ఉందంటే ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియం డయాక్సైడ్ అండ్ క్రోమియం డయాక్సైడ్. సో ఇవి గ్లాస్ కలర్స్ ని బట్టి వాటికి ఉన్న కంపోజిషన్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాస్, గ్లాస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అంటే, సో దీనికి ఫోర్ మెథడ్స్ ఇచ్చారు. ఒకటి బ్లోయింగ్, డ్రాయింగ్, ప్రెస్సింగ్ అండ్ కాస్టింగ్. బ్లోయింగ్, సో యూజువల్ గా ఒక మాల్టన్, అంటే మాల్టన్ అయిన గ్లాస్ లోకి ఒక కంప్రెస్డ్ ఎయిర్ ని పంపిస్తే, సో ఆ క్యావిటీ లోపల మౌల్డెడ్ మాల్టన్ గ్లాస్ లో క్యావిటీ లా తయారయ్యి అది ఒక బాటిల్ లా మారుతుంది. సో అది బ్లోయింగ్ మెథడ్. డ్రాయింగ్ మెథడ్ కి వస్తే ఈ డైస్ ఈ మాల్టన్ గ్యాస్ ని ఫుల్ చేసి రోలర్స్ ద్వారా సాఫ్ట్ గ్లాస్ యొక్క షేప్ ని తీసుకొస్తాయి, అంటే డైస్ లోపల ఈ మాల్టన్ గ్లాస్ పడేలా చేసి, సో దాంట్లో రోలర్స్ ద్వారా మనం ప్రాపర్ షేప్ ని తీసుకురావచ్చు. ఇంకా ప్రెస్సింగ్, ఇది వచ్చి మెకానికల్ ఫోర్స్ వాడి
మాల్టన్ గ్రాస్ ని ప్రెస్ చేస్తే ఆ మౌల్డ్ కి చుట్టువైపు చుట్టుపక్కల మనకి ఆ ప్రెస్సింగ్ టెక్నిక్ ద్వారా ప్రాపర్ షేప్ మనకు కావాల్సిన షేప్ వస్తుంది. తర్వాత క్యాస్టింగ్, సో విచ్ యూజెస్ గ్రావిటీ ఆర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ టు కాజ్ ద మాల్టన్ గ్యాస్ టు ఫార్మ్ ఎ క్యావిటీ ఆఫ్ మౌల్డ్. సో టైప్స్ ఆఫ్ గ్లాసెస్, మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ గ్లాస్ ఇచ్చారు. టైప్ 1, హైలీ రెసిస్టెంట్ బోరోసిలికేట్ గ్లాస్. టైప్ 2, ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. టైప్ 3, సోడా లైమ్ గ్లాస్. సో ఎన్పి, నాన్ పెరెంటరల్ యూసేజ్, అంటే ఇంజెక్షన్స్ కి ఇన్ఫ్యూజన్స్ కి వాడే గ్లాస్ వచ్చి సోడా గ్లాస్ అన్నమాట. ఇది ఈజీగా బ్రేక్ అయిపోగలదు. బోరోసిలికేట్ గ్లాస్ వచ్చి సిరప్స్ కి ఎలిక్సర్స్ కి వాడతారు. సో ఇది అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. సో టైప్ 1 బోరోసిలికేట్ గ్లాస్, alkalinity is removed by using boric acid to neutralize the oxides of potassium and sodium. Idi highly resistant glass, anta easy ga break avadu idi. Deeniki melting point ekku untundi, so it can withstand high temperatures also. It is more chemically inert than soda lime glass, so it can resist the strong acids, strong alkalis. Vitillo posinappudu emi damage avvadu, anni types of solvents ni tattukogaladu. సో లీచింగ్ యాక్షన్ ఉండదు అనమాట ఈ గ్లాస్ లో. ల్యాబొరేటరీ గ్లాసెస్ అన్ని కూడా బోరోసిలికేట్ గ్లాసెస్. ఇంజెక్షన్స్, ఇంకా వాటర్ ఫర్ ఇంజెక్షన్స్, ఇవన్నీ బోరోసిలికేట్ గ్లాస్ లోనే ప్రొటెక్ట్ చేస్తారు. సో టైప్ 2, ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్. ఇది టైప్ 2 కంటైనర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కమర్షియల్ సోడా లైమ్ గ్లాస్ ఇది. సో ఇట్ హాస్ బీన్ డీ ఆల్కలైజ్డ్ ఆర్ ట్రీటెడ్ టు రిమూవ్ ద సల్ఫేస్ ఆల్కలి. సో డీ ఆల్కలైజ్డ్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ సల్ఫర్ ట్రీట్మెంట్. సల్ఫర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆల్కలీ ఆక్సైడ్స్ ఆన్ ద సర్ఫేస్ ని సో తీసేస్తాం అనమాట. సల్ఫర్ వాడి ఆల్కలీస్ ని తీసేస్తారు. యూజ్ ఇట్ ఫర్ ఆల్కలీస్, అంటే ఆల్కలీ సొల్యూషన్స్ కి సెన్సిటివ్ గా ఉండే యాడ్ చేయాలి అంటే ఈ గ్లాస్ వాడతారు. ఇన్ఫ్యూజన్ ఫ్లూయిడ్స్, బ్లడ్, ఇంకా ప్లాస్మా, లార్జ్ వాల్యూమ్ కంటైనర్స్ కి అన్నిటికీ టైప్ 2 ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్ ని వాడతారు. నెక్స్ట్ ప్లాస్టిక్స్. Plastics are defined as any group of substances of natural or synthetic origins consisting of chiefly of polymers of high molecular weight. Usually the plastics are high molecular weight and they degrade avadam chala kashtam. It can be molded into shape by the form of heat and pressure. Advantages entante glass kante id light weight, flexible, manaki a shape and sizes lo kavalante dorukutundi. So chemical ga inert, strong, rigid, సేఫ్టీగా వాడుకోవచ్చు, హై క్వాలిటీ, ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి. ఎక్స్ట్రీమ్లీ రెసిస్టెంట్ టు బ్రేకేజ్, అంత త్వరగా బ్రేక్ అవ్వదు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మాయిశ్చర్ని ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ప్లాస్టిక్, అది మేజర్ డిసడ్వాంటేజ్. పూర్ ప్రింటింగ్ అండ్ థర్మోస్టాటిక్ చార్జెస్. సో టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, థర్మోప్లాస్టిక్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఏంటంటే వెన్ హీటెడ్ దే బికమ్ మోర్ ఫ్లెక్సిబుల్ బట్ దే డూ నాట్ బికమ్ లిక్విడ్. సో బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది కానీ లిక్విడ్ లాగా అయితే మారదు. సో యూరియా ఫార్మాల్డిహైడ్, ఫినాల్ ఫార్మాల్డిహైడ్, మిలమైన్ ఫార్మాల్డిహైడ్, ఎపాక్సీ రెసిన్స్, పాలియూరిథ్రైన్స్, ఇవన్నీ అనమాట థర్మోసెట్టింగ్ టైప్స్. థర్మోప్లాస్టిక్ టైప్స్ అయితే సో హీట్ చేస్తే ఫ్లూయిడ్ లాగా అయిపోతుంది. సో విచ్ హార్డన్ అగైన్ ఆన్ కూలింగ్, మళ్ళీ కూల్ చేస్తే మళ్ళీ హార్డ్ అవుతుంది. పాలీఇథిలిన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలిస్టిరిన్, పాలీప్రొపైలిన్ నైలాన్, పాలీఇథైలిన్ థెరిఫాలెట్, పాలీవినైలైడిన్ క్లోరైడ్, పాలీకార్బోనేట్ ఏక్రైలోనైలిన్, బ్యూటాడైన్ స్టైరిన్, ఇవన్నీ కూడా మనకి థర్మోప్లాస్టిక్స్. మెటల్స్, మెటల్స్ ఆర్ యూస్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కంటైనర్స్. ద మెటల్స్ కామన్లీ యూస్డ్ ఫర్ దిస్ పర్పస్ ఆర్ అల్యూమినియం, టిన్ ప్లేటెడ్ స్టీల్స్, స్టెయిన్లెస్ స్టీల్ టిన్ అండ్ లెడ్. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంపర్మియబుల్ టు లైట్, మాయిశ్చర్ అండ్ గ్లాస్, దేనికి పర్మియబుల్ గా ఉండదు. సో దే ఆర్ మేడ్ ఇన్ టు రిజిడ్ అన్బ్రేకబుల్ కంటైనర్స్ బై ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్. సో దే ఆర్ లైట్ ఇన్ వెయిట్ కంపేర్డ్ టు గ్లాస్ కంటైనర్స్. సో లేబుల్స్ ఆర్ ప్రింటెడ్ డైరెక్ట్లీ ఆన్ ద సర్ఫేస్, ఆ సర్ఫేస్ మీదే లేబుల్ ప్రింట్ చేసేయచ్చు. తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటంటే దే ఆర్ ఎక్స్పెన్సివ్, మిగతా గ్లాస్ ప్లాస్టిక్ కంటే కూడా మెటల్ కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఇవి కొన్ని మెటల్స్ తో రియాక్ట్ అయిపోయి, కొన్ని కెమికల్స్ తో ఈజీగా రియాక్ట్ అయిపోతాయి. అది మెటల్ యొక్క మేజర్ డిసడ్వాంటేజ్. కొలాప్సిబుల్ ట్యూబ్ మెటల్స్,
So the collapsible metal tubes is an attractive container that permits controlled amount of dispensed easily with good reclosure and adequate protection of the product. It is light in weight and unbreakable and lent itself to high speed automatic filling operators. So most commonly used is tin aluminium lead. So usually ga manaki coke pepsi ki vaade tins untai kada avi collapsible tube metals anamata vitni vi tube laga form avutadi ee tube ni cut chesi containers la tayar chestaru chinna chinna containers ga tins ga tayar chestaru dani drug ki help chesukochu ఇది కొంచెం బెటర్ అన్నమాట మెటల్స్ కంటే కూడా కొలాప్సబుల్.